కేసీఆర్ విద్యుత్ కొనుగోలు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు అవినీతి విషయంలోపల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు విచారణకు చేపట్టింది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డి కమిషన్ కూడా ఏర్పాటైంది అయితే దీంతో వివరణ కోరుతూ కేసీఆర్ కు గడువును కూడా విధించింది ఆ గడువు కూడా దగ్గర పడుతుండటంతో కేసీఆర్ నోరు విప్పాడు ఏకంగా జస్టిస్ ఆయన విశ్వసనీయతనే ప్రశ్నిస్తూ ఒక లేఖ కూడా రాశారు ఇప్పుడు ఆ విషయము ఆ నోట ఈ నోట భారీ ఎత్తున రాజకీయ వర్గాల్లో చాలా దుమారం రేపుతోంది మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్నటువంటి కమిషన్ కు సరైనటువంటి వివరణ ఇవ్వాల్సింది పోయి ఏకంగా ఎదురు ప్రశ్నలు వేయడం విడ్డూరంగా కనిపిస్తుంది అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం కూడాను ఈ ఈ పరిస్థితిని ఆలోచిస్తుంది ఇక తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు గత పదేళ్లలో చూస్తే ఎనభై రెండు వేల కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న లాంగ్ టర్మ్ లోన్లు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు వందల యాభై మూడు కోట్లు అయితే వివిధ సంస్థలకు చెల్లించాల్సినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎనభై ఐదు వేల ముప్పై కోట్లు ఉన్నాయి అంటే విద్యుత్ సంస్థలు మొత్తం అప్పులు లక్ష అరవై మూడు వేల ఐదు అప్పులు కూడా రాని పరిస్థితి పవర్ పర్సెంటేజ్ కూడా కాస్ట్ కు బాగా పెంచి మరి కొన్నటువంటిది సో దీంతో సదరన్ డిస్కమ్ కు ఇరవై ఎనిమిది ట్వంటీ నైన్ పాయింట్ త్రీ నైన్టీ నైన్ క్రోర్స్ నార్థన్ డిస్కమ్కు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఇట్లా రెండు కలిపితే కొనుగోలుకు సంబంధించి నలభై ఒకటి వేల ముప్పై ఆరు కోట్ల రూపాయలు బకాయిలు పడ్డట్టుగా అర్థమవుతుంది సో నార్థన్ డిస్కమ్ పరిధిలో ఒక్కో యూనిట్ కరెంటు సరఫరా చేస్తే ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది నష్టం వస్తున్నట్టుగా అంచనాలను బట్టి అర్థమవుతుంది మొత్తం మీద చూస్తే సమస్యల్లో సుడిగుండంలో మునిగిపోయింది సదరన్ డిస్కమ్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు నష్టాల్లో ఊబిలోకి కూరుకుపోయింది కేసీఆర్ సర్కారు తమ ఎంతో గొప్పతనం చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం లేకుండా విజయ కేతన్ ఎగరవేస్తూ ముందుకు నడిపించామని చెప్పేసి అంటున్నటువంటి ఆయన మాటల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పేసి ఈ అంకెలను బట్టి అర్థమవుతుంది అయితే కొత్త సర్కారు విద్యుత్ రంగంలో దిద్దుబాటు చర్యలు ఈ విషయం మీద బాగా చేపట్టిందని చెప్పవచ్చు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో కంటే ఎక్కువ కరెంటు సరఫరా చేసేందుకు కూడా నువ్వు చర్యలు చెప్పేటట్టు విషయము ఇక మొత్తం ఇది చూస్తే ఇంకా చాలా విరుగ్గా అనేక రకాలుగా అంచనాలను మించినటువంటి నష్టాలు కనబడుతున్నాయి సదరన్ డిస్కంలో కరెంటు సరఫరా నష్టాలు పదిహేడు పాయింట్ రెండు శాతం ఉంటే బిల్లుల వసూలలో గత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ప్రకారం చూస్తే నాలుగు వేల ఒక్క వంద తొంభై తొమ్మిది కోట్లు లోటు ఉంది అంటే గత నూట ముప్పై ఎనిమిది రోజుల్లో అత్యధికంగా పదహారు వేల నలభై నాలుగు కోట్లు మైనస్లో ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి ట్రాన్స్కో జన్లకు రెండు వేల ట్రాన్స్కో జన్లకు ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వ సంస్థలకు సంబంధించి పదహారు వేల కోట్లు బాకీలు పడ్డట్టుగా అర్థమవుతుంది సో గత ఫైనాన్షియల్ ఇయర్లో గత ఫైనాన్షియల్ ఇయర్లో థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ క్రూర్స్ విలువైనటువంటి కరెంట్ సరఫరా చేస్తే ఆదాయం మాత్రం ఇరవై ఏడు వేల ఆరు వందల కోట్లు మాత్రమే వచ్చింది సో దీని బట్టి మనకు అర్థమవుతుంది పవర్ ర్యాంకింగ్లో మనం ఏ రకంగా పతనం అయ్యామో అందుకు కారణమైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఎంతవరకు ఆయన బాధ్యుడు అనేది దీన్ని బట్టి ఈ విచారణలో తేరాల్సి ఉంది కమిషన్కు సహకారం అందించినప్పుడే ఆయన ముందుకు పోవడానికని సమస్యలకు పరిష్కారం కావడానికి ఒక సరైన మార్గం దొరుకుతుందని అందరం భావించవచ్చు